యువతలో ఈ ఆధ్యాత్మికత అనేది పెంచడానికి ఏం చేస్తే బాగుంటుందంటారు? ఎవరైనా తయారయ్యేది అమ్మ దగ్గర, నాన్న దగ్గర, ఆ తర్వాత టీచర్ దగ్గర. బజార్లో ఎవరు తయారవరు. సో అమ్మే పొద్దున్న లేచి దీపం పెట్టకపోతే, నాన్న పూజ చేయకపోతే, రాత్రి పడుకునే ముందైనా ఏదో శ్లోకం చదవకపోతే పిల్లలు ఎక్కడ తయారవుతారు? స్కూల్లో ఎలాగా లేదు. మసీదుకి మదర్సా అనే ఒక వింగ్ ఉంటుంది, చర్చికి స్కూల్ అని ఒక వింగ్ ఉంటుంది. వాళ్ళు అక్కడ ప్రార్థనలు చేయాలి, వీళ్ళు ఇక్కడ నమాజ్ చేయాలని నేర్పిస్తారు. నువ్వు ఇంట్లో స్నానం చేయవు, నువ్వు నేర్పించవు. నేను స్కూల్లో ఎలాగా లేదు, సెక్యులరిజం కాబట్టి ఆడపిల్లని పంపితే అది గాజులు వేసుకోకూడదు, పూలు పెట్టుకోకూడదు, బొట్టెట్టుకున్నా ఆవగింజ పెట్టుకోవాలి. ఇప్పుడు నువ్వు ఇంక తగ్గిపోవడం ఏంటి? జీరో జీరో. సో కాబట్టి ఏదైనా హిందూ సమాజం ఇంకా ముందుకెళ్ళాలంటే ఈ రెండే ఆప్షన్లు ఉన్నాయి. ఒకటి అమ్మా నాన్న, రెండో స్కూల్. ఇంకెక్కడ తయారీ లేదు. వాళ్ళిద్దరూ ఫెయిల్ కాబట్టి ఇంకా ఎక్స్పెక్టేషన్ ఏం లేదు. ఏదో నాలంటి వాళ్ళు గొంతించుకుంటే ఎంతవరకు, కొంతవరకు అంతే. కాబట్టి స్కూల్స్ ఉండాలి, మన స్కూల్స్ పెరగాలి. అర్థమైందా? మన స్కూల్స్ పెరిగితే బాగుంటుంది, మన తల్లిదండ్రులు మార్పు రావాలి. అంతే. యాక్చువల్గా నా చిన్నతనంలో కూడా నెలకి రెండు మూడు పండుగలు చూసేవాళ్ళం. ఇప్పుడున్నటువంటి మన పిల్లలకి ఒకప్పుడు ఈ పండుగ చేసుకుంటున్నాము అనే విషయం కూడా వాళ్ళకి తెలియదు. అంటే పండుగలు కూడా అంతరించిపోయాయన్నమాట. అంటే ఆ పండుగలు ఉంటే ఆ పండుగలకి విశిష్టత వాళ్ళకి తెలిసేది, తద్వారా వాళ్ళకి దైవభక్తి అనేది పెరిగేదన్నమాట. అది లేకపోవడం వల్ల మనకి ఇలా జరిగింది.